విశాఖలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ టెక్నాలజీ పార్కు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని వస్తున్న ఆరోపణల్ని మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. మెడిటెక్ పార్కులో మొత్తం 240 యూనిట్ల నిర్మాణానికి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. 6 దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వైద్య పరికరాలు ఇక్కడే తయారయ్యేలా ప్రోత్సాహం కల్పించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి నియమించిన సభ్యుల్లో కొందరు అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని భావించి వారిని తొలగించామని వివరించారు. ఈ వ్యవహారానికి కారకుడైన జోడీష్ రాజు అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఫాల్స్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఏదేదో సంబంధం లేని మాట్లాడుతున్నారు. మనం ఈ ల్యాబ్ పెట్టింది ఎందుకంటే దేశంలో మనం కొన్ని 80% అది ఎక్విప్మెంట్ బయట నుంచి తెప్పిస్తున్నాం, కొన్ని వేల కోట్లు ప్రతి ఏడాది. అది మనం చేస్తే హై ఎండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ల్యాబ్ పెట్టాం. క్యాత్ ల్యాబ్, సిటీ స్కాన్ ఇట్లాంటివి. కొందరు ఇందులో ఉద్యోగంలో తీసేసిన వాళ్ళ ప్రాక్టీస్ వలన తీసేస్తే ఫాల్స్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరు ఇన్వెస్టర్స్కి, అందరూ ఇక్కడ పెట్టాలనుకునే వాళ్ళందరికీ రాంగ్ ఈమెయిల్స్ పంపి ఈ కంపెనీని వేరే వాళ్ళకి అల్టీరియర్ మోటివ్స్ ఉంది. వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఎక్కడో జాయిన్ అవుదాం అనుకున్నారు. అందుకని దీన్ని ఈ కంపెనీని డిమారలైజ్ చేయాలనుకున్నారు ఏఎంటీజెడ్ని. అందుకని స్టర్న్ యాక్షన్ తీసుకున్నాం.